మారిన వ్యూహం కాంగ్రెస్లో చేరబోనని పీకే ప్రకటన తెరాసాతో ఒప్పందంపై హస్తం పార్టీ సీనియర్ల అసంతృప్తి ఆయనకు స్వేచ్ఛనివ్వద్దంటూ అధిష్టానానికి సూచన సాధికారిక బృందంలో చేరాలంటూ సోనియా ఆహ్వానం నిరాకరించిన రాజకీయ వ్యూహకర్త ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరబోతున్నట్లు వచ్చిన విశ్లేషణలన్నీ కంచికి చేరాయి తమతో కలిసి నడవాలంటూ అధిష్టానం అందించిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు పార్టీ పునరుద్ధానం కోసం తాను రూపొందించిన ప్రణాళికల అమలుకు అవసరమైన స్వేచ్ఛను కీలక పదవిని ఇచ్చేందుకు నాయకత్వం ససేమి ప్రశాంత్ కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది తన చేరిక కంటే ప్రస్తుతం కాంగ్రెస్కు నాయకత్వం సమిష్టి సంకల్పం ఎక్కువ అవసరమంటూ ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా టీఆర్ఎస్తో ఐప్యాక్ ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం తాజా పరిణామాలకు దారితీసినట్టుగా తెలుస్తోంది కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరేందుకు ముందుకొచ్చారు గత నెల రోజుల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పలుమార్లు భేటీ అయ్యారు కాంగ్రెస్లో తిరిగి జవసత్వాలు నింపేందుకు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు వాటిపై పార్టీలో పలు దఫాలుగా అంతర్గత చర్చలు జరిగినాయి ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలపైన సమాలోచనలు జరిపేందుకు సోనియా గాంధీ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి పార్టీలోకి ఆహ్వానించారు ఏంటంటే మొత్తం పార్టీ అంతా నా చేత పెట్టాలంటున్నారు వాళ్ళు ఎందుకు పెడతారు అదొక నేషనల్ పార్టీ నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాల పార్టీ అది వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా నా చేతిలో పెట్టాలి మొత్తం స్ట్రక్చరల్ మొత్తం అదంతా నా చేతిలో పెట్టాలంటే ఎట్లా పెడతారు వాళ్ళు వాళ్ళు అదొక 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 అయితే ఇక్కడ కేసీఆర్ దగ్గరికి వచ్చిండు కేసీఆర్ దగ్గరికి వచ్చి కేసీఆర్కి ఆప్షన్ లేదు కేసీఆర్కి ఇప్పుడు ఏదో ఒక పార్టీతో ఇమీడియట్గా పొత్తు పెట్టుకోవాలి వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ ఇంకొక ఆలోచన కూడా చేసిండు సరే మనం ఇప్పుడు విడివిడిగా ఉన్నా తర్వాత కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దామన్న ఇంటర్నల్ ఒప్పందాన్ని కూడా చేసుకోవాలన్న ప్రయత్నం చేసిండు పీకే ద్వారా కాంగ్రెస్ పార్టీ చెల్ దొబ్బే అన్నది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని మోసం చేసిండు బీజేపీ కూడా దగ్గరికి రాణిస్తలేదు ఇక కేసీఆర్కి ఏం చేయాలని అర్థమవుతలేదు సో కాంగ్రెస్ అయితే నాకు బెటర్ అని అనుకున్నాడు క్యాడర్ ఉంది నాయకత్వం ఉంది సో నేనేదే ఏ కాంగ్రెస్తో వెళితే మంచిగా ఉంటుందని ఒక ప్లాన్ చేసిండు ఇక అది అయ్యేటట్టు లేదు పీకే ఏంది పీకే అడ వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పిండు కేసీఆర్ ఇప్పుడు 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 ఈయన వెళ్ళిపో వెళ్ళిపోతానంటే కేసీఆర్కి బతకేటట్లేదు ఆడ పరిస్థితి బతకేటట్లేదు ఎవరో ఒకరిని ముందు పెట్టి ఎలక్షన్లోకి వెళ్ళాలి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని ముందు పెట్టి ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాడు ఇక ఏం చేసిండు ఈయనను సంతృప్తి పరచాలంటే ఏం చేయాలి ప్యాకేజ్ పెంచాలి వీళ్ళకి ఏముంటుంది పైసలు తప్ప ప్యాకేజ్ పెంచాలి వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు చేసి ఉంటాడు ప్యాకేజ్ పెంచగానే ఇక ప్యాకేజ్కి ఆశపడి ఆయన అటు కట్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు ఇక అంతకుమించి జరిగింది ఏముండదు ఉండదు నాకు తెలిసి ఇప్పుడు మేము మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు ఎట్టెట్లా మాట్లాడుకున్నా మనం ముందు నుంచి మాట్లాడుకున్నాం ఈ వ్యూహకర్తలతోని స్ట్రాటజిస్టులతోని పని కాదండి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా పనిచేసిన యూపీలో గతంలో గెలిచిందా ఎందుకు ఓడిపోయింది ఏడాయన పచ్చగుంటే పోయి పనిచేస్తాడు ఓ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లో తీసుకుంటాడు నేను నేనే గెలిపించిన అని ఫోకస్ చేసుకుంటాడు ఆయన బ్రాండింగ్ ఆయనది ఆయన 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 మార్కెటింగ్ ఆయన చేసుకుంటా ఉంటాడు ఆయన చేసే పనులు ఆయన సక్సెస్ సాధిస్తూ ఉన్నాడు ఈ స్ట్రాటజిస్టులతో వ్యూహకర్తలతోని కాదు ఈ పార్టీలకి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల అభిమానాన్ని చూరగొనాలి ప్రజలు ఆశీర్వదిస్తారు ఆటోమేటిక్గా ఈ అది చేయకుండా ఈ స్ట్రాటజిస్టులు వ్యూహకర్తలను పెట్టుకుంటే ఏమవుతుంది ఇప్పుడు కేసీఆర్ని నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రశాంత్ కిషోర్ని పెట్టమను కేసీఆర్ది మూడో ప్లేసే కేసీఆర్ది థర్డ్ ప్లేసే డౌట్ లేదన్నలా ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పిండు ఇరవై ముప్పై సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు టీఆర్ఎస్ పార్టీకి అని ఇప్పుడు ఈయన మధ్యవర్తికి పెట్టి కాంగ్రెస్తో పొత్తుకు రకరకాలుగా ప్రయత్నం చేసిండు చల్ దొబ్బై అన్నారు వాళ్ళు కుర్తిలో పడ్డ కలా గిలగిల గిలగిల ఆడ ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో ఏం చేయాలో అర్థమవుతలేదు ఫామ్ హౌస్కి పొద్దుగాల సార్ పోతున్నాడు అని అంటున్నారు మధ్యాహ్నం క్యాన్సిల్ అవుతుంది ఇట్లా మూడు సార్లు అయింది లాస్ట్ టూ వీక్స్లో చెప్తా ఉన్నారు దగ్గరున్న పోలీసులు ఎందుకు క్యాన్సిల్ అవుతుంది మరి సో ఇది పీకే వంద కాదు నియోజకవర్గానికి ఒక పిఏ నూట పంతొమ్మిది మంది పీకేలను తెచ్చుకున్న కేసీఆర్ని ఎవ్వరూ కాపాడలేరు రాజకీయంగా గుర్తుపెట్టుకోండి